పాతకాలం గుడి స్థలం 800 ఏళ్ల క్రితం సిద్ధవనం అనే అడవిలో ఒక 100 కుటుంబాల ప్రాచీన తండా జీవిస్తుండేవారు. ఆ అడవి నుంచి జీవధార అనే నది ప్రవహిస్తూ ఉండేది. స్థల మహిమేమో, ఎందరో యోగులు మహర్షులు ఈ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ తపస్సు చేసుకునేవారు. ఆ యోగులు ఋషులు తండావాసులకి పెద్ద దిక్కుగా మారి నిత్యం ధర్మం బోధిస్తూ సిద్ధవనంలో దొరికే వనమూలికలతో వారికి ఆయుర్వేద శాస్త్రం నేర్పి గొప్ప నాగరికులుగా తీర్చిదిద్దారు. ఎన్ని తరాలు మారినా ఏ విపత్తు వచ్చినా ఈ అడవిని వీడకూడదని, సిద్ధవనాన్ని కాచుకొని ఉండటం వాళ్ళ ధర్మమని వారికి ఒక సృష్టి రహస్యం బోధించారు. సిద్ధవనం తండావాసుల మీద ఒక రాక్షస తండా దండెత్తుకొచ్చింది. యోగుల తపోబలంతో స్వయంగా అమ్మవారే ప్రత్యక్షమయ్యి ఆ తండావాసులకి అండగా నిలబడి రాక్షస సంహారానికి పూనుకుంది. కళ్ళెదుట జరుగుతున్న సంహారాన్ని చూసి ఆ తండావాసులు భయపడుతుంటే అమ్మవారు తాత్కాలిక గ్రహణం సృష్టించి చీకట్లో సంహారాన్ని కొనసాగించింది. సంహారం పూర్తి చేసి ఆ తండావాసులకి అండగా ఉండిపోవాలనుకుందేమో, జీవధార అవతల వైపు ఉన్న ఒక రాతిగుట్ట పైన నిలబడి సిద్ధవనం తండాకి రేయింబగళ్ళు కాపులాగా ఉండిపోయింది అమ్మవారు. నెమ్మదిగా అమ్మవారికి ఆ తండావాసులు ఒక ఆలయాన్ని నిర్మించారు. జీవధార నీళ్లతో సిద్ధవనం పత్రీ పూలతో నిత్యం అభిషేకం చేస్తూ అమ్మవారిని కొలిచే ఆ తండావాసులు తమ తండా అమ్మవారి పాదాల దగ్గర ఉందని ఆ తండాకి పాదఘట్టంగా నామకరణం చేసుకున్నారు. శతాబ్దాలు గడిచే కొద్దీ ఆలయం ప్రసిద్ధి చెంది చుట్టుపక్కన ఒక నగరం ఆవిర్భవించింది. అదే ధర్మస్థలి. పాదఘట్టం వలన పుట్టి పాదఘట్టమే పెద్ద దిక్కుగా నిత్యం ధర్మంతో శతాబ్దాలుగా వైభవంతో వెలిగింది ధర్మస్థలి. కానీ కొన్నేళ్లుగా ధర్మస్థలిలో అధర్మం పురుడు పోసుకుంది. దుర్మార్గాలకి బాటలు వేసింది. అమ్మవారి ధాన్యం గురుకులానికి అనాథ శరణాలయానికి ఉపయోగించాలయ్యా. హస్తాలన్నీ బసవనింటికి ఎత్తండ్రా. ఆకృత్యాలకి ఆలయంగా మారింది. నిప్పులాగా ఎప్పటికీ మలినమంటని పాదఘట్టం మాత్రం నది అవతల ధర్మాన్ని వదలకుండా వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే వేద. వీళ్ళందరూ ఆయుర్వేద విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పరిశోధకులు, అధ్యాపకులు. మిమ్మల్ని కలిసి మీతో ఏదో మాట్లాడాలని నా దగ్గరికి వచ్చారు. కూర్చోండి కూర్చోండి అమ్మా కూర్చోండి. ఆయుర్వేదంలో కొన్ని వందల ఏళ్లుగా నేర్పున్న మీలాంటి వారు ప్రపంచానికి తెలియకుండా ఇలా మారుమూల ప్రదేశాల్లో ఉండిపోవడం చాలా సిల్లిగా ఉంది. ఇలా మారుమూల అడవుల్లో ఉండడం కన్నా బయట ప్రపంచానికి వచ్చి మాతో చేతులు కలపండి. మీ జీవితాల్లో అద్భుతాలు చూడొచ్చు. కొన్ని వందలేళ్లుగా ఈ సిద్ధవనంతో ఆ ధర్మస్థలితో మా జీవితాలు మమేకమై ఉన్నాయి. వీటిని వదిలి ఒక్క ప్రాణం కూడా బయటికి కదలలేవండి. ధర్మస్థలి ఇప్పుడు ఎలా ఉందో, అక్కడేం జరుగుతుందో తెలిసి కూడా ఇంకా మీకు ఇక్కడే ఉండాలని ఉందా వేదా? బిడ్డలు తప్పు చేస్తే తల్లి ధర్మం బోధించి మంచి మార్గంలో పెట్టాలి, కానీ వదిలి వెళ్ళిపోతే ఎలా?
కూడా వచ్చి మందు వేయించుకుంటే సుభద్ర చాలా మంచి పిల్ల అంటారు. సరేనా? పాదఘట్టం వారే స్వయంగా ఈ గుడిని నిర్మించారు. ఆ ఘట్టమ్మ తల్లితో పాటు ధర్మమే మార్గంగా, నిస్వార్థమే ధ్యేయంగా, నిరంతరం పరులహితం కోసమే పాకులాడే ఆ పాదఘట్టం వారిని నిత్యం స్మరించుకోవడం మనందరి ధర్మం. చాలాసార్లు చెప్పానమ్మా, తన గొంతులో నుంచి ఆ పాదఘట్టం వాళ్ల ప్రస్తావన రాకూడదని. నేనంటే ఇంకా భయం రాలేదు, వాళ్ళంటే ఇంకా భక్తి పోలేదు, తెలియట్లేదు. మళ్ళీ వాళ్ల గురించి వినబడితే ఇక తన గుండెల నుంచి వాళ్లని విడతీయలేమని, తన గుండెనే తీసేస్తానని. ఎలా చెప్పాలి? ఒకసారి ఆలోచించండి సార్, ఆయన తీసుకెళ్ళటం అంత ఈజీ కాదు. ఒక పోలీస్ అయ్యి ఉండే అలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా? మీరు ఇక్కడే ఉండండి. నీకోసం ఎవరో నలుగురు ఆఫీసర్లు వచ్చారు. నమస్కారం. మీరు ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యుండి ఈ టెంపుల్ టౌన్ అడ్డగోలుగా దోచుకుంటున్నారని మా కంప్లైంట్స్ వచ్చాయి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. అందుకే మీరు చేస్తున్న పనులన్నీ సాక్ష్యాలతో సహా పట్టుకొచ్చాం. ధర్మస్థలికొచ్చి అమ్మవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళడం పాపం. రండి, ముందు అమ్మవారి దర్శనం చేసుకుందాం, తర్వాత కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందాం. నీకంటే ముందు ఇలాగే కొందరు ఆఫీసర్లు నా కోసం ఇక్కడికి వచ్చుంటారు కదా, వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం ఏవైనా చేశావా? ఈ స్థాయికి వచ్చావంటే తెలివైన వాడివే అయ్యుంటావు. ధర్మస్థలికొచ్చి బసవని అంత తేలిగ్గా లాక్కెళ్ళిపోవచ్చని ఎలా అనుకున్నావు? అందరిళ్లలో దేవుడి దగ్గరికి వెళుతున్నామని చెప్పొచ్చారుగా. క్షమించండి సార్, ఇంకెప్పుడు మీ చోలికి రాను సార్, ప్లీజ్ సార్. మొహాలు గుర్తుపట్టకుండా చేసి జీవధారలో వేసేయండి. మన గురించి ఆఫీసర్లకి అంత ధైర్యంగా చెప్పింది ఎవరో ఓబుల్ గారిని కనుక్కోమను. సరే బావా. నమస్తే. ఎలా ఉందిరా గురుకులం? బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నా. ఎప్పుడు చూసినా చదివేనా అన్న? మధ్యలో సరదాగా ఏమైనా చేద్దామంటే మీ వాళ్ళు అసలు సరికే పంపించట్లేదన్నా. అంటే అన్నా, చదువుకునే వాళ్ళకి అవన్నీ ఎందుకులే అని. ఇప్పుడు కాక ఇంకెప్పుడు చేస్తారా? వెంటనే పంపించు. అట్టగన్నా. రేయ్ అన్నకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ రావాలని భారీ ర్యాలీలు చేయాలరా. సరే అన్న. రోళ్ళందరికీ చెప్పండి. అలాగే.
రాజ్సావు కోసం వచ్చిన నలుగురు అధికారులను గుర్తుపట్టకుండా చంపేసి జీవదారిలో పడేశారు. ధర్మస్థలిలో ధర్మం చచ్చిపోతుంటే చూస్తూ ఎన్నాళ్ళిలా పాదఘట్టాన్ని కాచుకొని ఉండడం మన ధర్మం. మన ధర్మాన్ని మనం నిర్వర్తిద్దాం. ఇంకా వాడి ఆగడాలు చూస్తూ బ్రతకడమేనా? లోకాలనేలే తల్లికి పాపం పాకాన పడ్డ సంగతి తెలీదంటావా? సీకటిని సీల్చుకుని ఆ కనుమలుగొండ ఎగిసే ఎర్రాటి ఎలుతురి కట్కం నాకు కానొస్తోంది. తిరిగే దేవగట్టం అసలు కాన్ రావట్లేదు. నాకు అంటపడకుండా జాగ్రత్త ఉండమని చెప్పావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో, దాని బదులు నీ మీద పడతాయి నా కళ్ళు. బాగానే తేలిందిరా ఇది కూడా. ఆలోచించేది చెప్పాను కదా, 1000కి తక్కువ లేదు. మీ వ్యాపారమే బాగుంది. ఊరికేస్తున్నావు మరి. ఏ నాగులు అన్నా, ఎలా ఉన్నావు? ప్రయాణం బాగా జరిగిందన్నా. ఎవరికి అనుమానం రాదుగా. వడ్రంగి పనులు చేసుకునేవాళ్ళని చెప్పారన్నా, ఎవరికి అనుమానం రాదు. ఈరోజే ఊళ్ళోకి అమ్మూరి మీద పాటలు పాడే మేళమాట వస్తుందంటన్నా, చూసొద్దామా? కుదిరితేనే లే. Hey.
పెళ్ళి చేసేస్తే మా ఆవిడతో కలిసి కొత్త కొత్త వంటలు చేసి పెడతాను. పెళ్లి మాట ఎత్తితే చాలు, ఏమీ మాట్లాడు. కొత్తగా వచ్చినట్టు ఉన్నారు, పొరుగునే ఉంటాం మేము. ఆడమనిషి ఎవరు కనపడలేదు, వంట వరపు సమకూర్చుకున్నారో లేదో అని కూరలు తెచ్చాం. అమ్మా మహాప్రసాదం అమ్మా. ఆడవారి ఆలోచన కూడా రాని రాతి మనుషులం మేము. మీ ఎరుకలో ఒకరిద్దరు ఉంటే చెప్పండి, మీ కళ్ళ ముందే చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటాం. జారింది. అర్థమైంది. నా నోరేగా చెప్పకనే చెప్తారు. మీ పాప ఏం పేరు? ఉమాదేవి. ఏదైనా అవసరం పడితే మొహమాట పడకుండా అడగండి. అలాగే రామా అమ్మా. చూడండి, ఈ దగ్గరలో ఉన్న పాదఘాటం గురించి చాలా విన్నాను. వచ్చిన దగ్గర నుంచి ఆ ఊరు వాళ్ళని ఎవరిని చూడలేదు. ధర్మస్థలిలో జరిగేవి చూడలేక ఇక్కడికి పెద్దగా రావటం కూడా మానేశారు. వారానికి ఒక రోజు వచ్చి ఆయుర్వేద మందులు ఇచ్చి వైద్యం చేసి వెళ్ళిపోతుంటారు. స్థలిలో మేము చేసేవి చూడలేక మీలో ఎవరో ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఏడ్చినట్టున్నారు. వాళ్ళేమో జీవధారలో కలిసిపోయి వాళ్ళ కొంపల్లో ఏడుపు మిగిల్చారు. ఊళ్ళో జనానికి ఒంట్లో బాగోకపోతే ఆ మూలికలు మందులు వేసి నయం చేయొచ్చు, కానీ ధర్మస్థలి బాగా లేకపోతే దాన్ని నయం చేసే మందు కానీ సత్తా కానీ మీకు లేదని తెలీదారా? ధర్మస్థలిలో అలాంటి దుర్మార్గాలు చేస్తే పుట్టగతలుండవు. జీవధార దాటుకొని రావాలి. పొడవలు బోల్తా కొడితే ఏడవడానికి శాల్తీలు కూడా దొరకవు. కొడకల్లారా, తల్లి బిడ్డలైనా ఆ పాదఘట్టం వారిని గుండెలమే తన్నేదాకా వచ్చిందయ్యా. ఇక్కడే పాపం పాదఘట్టం గుండెల మీద మోపిన కాళ్ళు ఇంకా చచ్చుబడిపోకుండా ఉన్నాయంటే ఇంకా ఏం చూడాలనుకుంటుందన్నయ్యా మహాతల్లి. ఎవరు?
ఏం కావాలి? 2 కిలోల సరుకు కావాలి. ఏ ఊరు? ఆ ఊరు ఈ ఊరు అనేవి లేదు. ఎక్కడ మనకి మన సరుకు ఆదరణ ఉందో అదే మన ఊరు. రేయ్, 2 కిలోల సరుకు అంటే కట్టండి. కొంచెం సరుకు కావాలని వచ్చాడు. ఎవరు ఇది? దీనెప్పుడు చూడలేదా? కొత్తదా? ఏయ్ మోహన్, చూపించు. గుండెల మీద కాలేస్తే ఆ కాలు తీసేయాలంట. కాకపోతే అది ఏ కాలా అని. మీ పాపం పండి ఆ ఘట్టమ తల్లి వచ్చి ఇదంతా చేసిందనుకుంటారు ఈ ఊళ్ళో వాళ్ళు. అలాగే అనుకోవాలి. పాదఘట్టం గుండెల మీద మోపిన కాళ్ళు ఇంకా చచ్చుబడిపోకుండా ఉన్నాయంటే ఇంకా ఏం చూడాలనుకుంటుందన్నయ్య మహాతల్లి? కాలుతో తన్ని నొడికి వైద్యం చేస్తారా? ఎలాంటి వాళ్ళైనా మనుషులే కదమ్మా, వైద్యం చేయటం మా ధర్మం. ఊబులు ఊరు వదిలి పారిపోయాడంట, ఎవరికేం చెప్పలేదు.
ఆ సారా గంజా లోడ్ లెక్కలని వాడికి ఒక్కడికే తెలుసు. మనుషుల్ని పంపి వాడెక్కడున్నాడు వెతికి మరీ పట్టుకోండి. సరే బావా. మీ వెనక నేనున్నానంటే నాకు అవసరమైనప్పుడు మీరు నా వెనకుంటారని. సిద్ధవనం అడవులు నాకెంత ముఖ్యమో మీకు తెలుసు. ఆ ఫైల్ ఇంకా ఎందుకు పెండింగ్లో ఉంది? జగ్దల్పూర్ అడవుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆచార్యదళం మీ వాళ్ళని ఏం చేశారో అప్పుడే మర్చిపోయారా? అది ఇంకా చల్లారకముందే ఇంకో అడవిలోకి వెళ్తే మాకు కూడా చాలా తలనొప్పి చుట్టుకుంటుంది. ఇవన్నీ మానేసి వేరే వ్యాపారం చేసుకోవచ్చు కదా. నా దగ్గర కుక్కల్లా తిరిగే వాళ్ళు ఏం చెయ్యాలో నాకే సలహాలిస్తే ఆచార్య. వారం నుంచి ఉమాదేవి సంగీతం నేర్చుకోవటానికి రావట్లేదు. బడిగిపోయి ఏదో నాలుగు మొక్కలు నేర్చుకుంటే చాలు. ఈ సంగీతాలు అవి ఎందుకని మేమే వద్దనుకున్నామండి. అలా అనకండి. సంగీతం అంటే తనకి ప్రాణం. సాధన చేస్తే చాలా పై స్థాయికి వెళ్తుందని నా నమ్మకం. ఖర్చవుతుందని మీరేమీ ఆలోచించకుండా రేపటి నుంచి పంపించండి. అన్నీ నేను చూసుకుంటాను. అలాగేనండి. రేపటి నుంచి ఉదయాన్నే వచ్చేయాలి ఉమాదేవి. అలాగే నీలాంబరి టీచర్. మా పాదఘట్టం పిల్ల దేవఘట్టం మీకు ఏమైనా కానొచ్చిందా బాబు? కనిపించలేదండి. అయ్యా, దారిలో మా పాదఘట్టం పిల్ల ఏమైనా కానొచ్చిందా అయ్యా? లేదండి. అయ్యా, మా పిల్ల దేవఘట్టం ఇంకా పాదఘట్టం కాలేదు సామి. మీరేమైనా చూసారా? లేదే. గురుకులంలో చూసారా? చూసావు సామి. సాయంత్రమే వెళ్ళిపోయిందన్నారు. ఎక్కడ కానరాలేదు. వర్షం కదా, ఎక్కడైనా ఆగిందేమో. ఎంత ఇబ్బంది అయినా సమయానికి వచ్చి మా వనదేవతకి దీపం వెలిగించి తనే మంత్రం చదువుద్ది సామి. సరిగ్గా వర్షం కురుస్తున్న రాత్రి ఏం దొరికిందమ్మ గుంట. ముందెవరు వెళ్దాం? రేయ్, ముందు నేను వెళ్ళి రుచి చూసొస్తా, తర్వాత ఎవరెవరో చీటీలు వేసుకోండి. దానికి నీ పేరే పెట్టుకుంటే ఆ అమ్మ కానరాకపోతే పాదగట్ట కుడుకు తీయదు. ఏడదాస్తివో బదిలంగా పాదగట్టానికి పంపవే. దీపం వెలిగించాల్సిన దేవఘట్టం అవి. దీపం ఆర్పకూడదమ్మా.
ఇక్కడే ఉందిరా, ఈరోజు చిక్కదేమో అని కంగారు పడ్డా. నువ్వెవరో, అసలు ఇక్కడ ఏం పని? ఆ ప్రశ్న అడగాల్సిందే నేను. ఇక్కడ మీరు చేయాల్సిన పనేంటి, చేస్తున్న పనేంటి? అసలు ఎవరు నువ్వు? పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. ఇక్కడేం చూడనట్టు వెళ్ళిపోతావా? మా చేతుల్లో అయిపోతావా? మనం వెళ్ళటానికి ఇంకా సమయం పడుతుందమ్మా. ఇప్పటికే నీకు ఆలస్యమైంది. పాదఘట్టంలో పూజ చేసి దీపం వెలిగిస్తుంటావంట కదా, అలా కూర్చుని ఆ దేవతను పూజించుకుంటావా? నీకేం భయం లేదు, వెళ్ళమ్మా. దాని నోట్లోంచి అరుపులు వినబడాలి కానీ పూజలు చెప్పాలంటరా? వెళ్ళి దాన్ని లాక్ రండి. రోజు పాదఘట్టంలో ఎంత నిష్టగా చేస్తావో అలాగే చేయి ఘట్టమ్మా. విశాల విశ్వపోషణీ గురుకుల మహావిద్యాలయం. ఇక్కడ చదువుకున్న సిద్ధ గురించి నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. ఈ ధర్మస్థలి గురించి అతను చేసిన త్యాగం, ఇక్కడున్న ప్రతి రాయి రప్ప మర్చిపోవని అనుకున్నాను. కానీ అందరూ అన్నీ మర్చిపోయి రాత్రిలా మారిపోయారు. ఇవన్నీ చూస్తూ కూడా మీరు కొలిచే ఘట్టమ్మ ఎందుకు ఊరుకుండిపోయిందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ప్రతి రాయిని తడుతూనే ఉంటా, మారకపోతే తంతూనే ఉంటా. ప్రస్తుతానికి ఎవరిదాన్ని వాడుకోమని చెప్పానుగా, వచ్చే నెలలో కొనిస్తాను, సరేనా? మా ఉమాదేవి ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది కదా, ఈవేళ ఏమైంది? ఒక
ఫ్లూట్ కొనిమ్మని అడుగుతున్నాను నాన్నని. ప్రతిసారి తర్వాత అంటున్నాడు, మా ఫ్రెండ్స్ అందరికీ ఉంది నాకే. ఇది నా ఫ్రెండ్ది, అతను గుర్తుగా నా దగ్గర ఉంచుకున్నాను. అవునా? అయితే వద్దు. నువ్వు నా ఫ్రెండ్వే కదా, నువ్వు దీన్ని వాయిస్తుంటే నా ఫ్రెండ్ వాయించినట్లుగానే ఉంటుంది. అవునా? నీలాంబరి పెళ్లి గురించి ఏమైనా ఆలోచించేది ఉందా? మీరే గట్టిగా మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోకపోతే అది అలాగే జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటుంది. ఉమా, అలా కాదమ్మా, ఇలా చూడు. ఇది ఎక్కడిది ఉమా? ఎవరిచ్చారు నీకు? పక్కింటి ఫ్రెండ్ ఇచ్చారు. తెలుసా మీకు? ధర్మస్థలిలో ధర్మం అణువణువునా వ్యాపించుంటుందని సిద్ధ చెప్తుండేవాడు. కానీ ఇప్పుడు ఆ ధర్మం ఏ కోశానా కనపట్టలేదు. కారణం, సిద్ధ ఇక్కడి నుంచి విడిపోయాక ధర్మస్థలి ఆ బసవ చేతిలోకి విడిపోయింది. వాడు చేసే దుర్మార్గాలకి పాదఘట్టం వారు చెప్పే ధర్మం కనుమరుగైపోయింది. రేపే ఘట్టమ్మ తల్లి రథోత్సవం పాదఘట్టం వారి చేతుల మీదుగా జరగాల్సిన మహోత్సవం. ఆ మహాకార్యాన్ని కూడా పాదఘట్టం వారితో కాకుండా ఆ దుర్మార్గుడి చేతుల మీదుగా జరిపిస్తాడు. రథం మీద ఉన్న ఆ తల్లి ఇదంతా చూస్తూ ఎలా ఊరుకుంటుందో నాకు తెలియదు, కానీ దాన్ని చూస్తుంటే నాకు మాత్రం గుండె చప్పుడు ఆగిపోతే బాగుండనిపిస్తుంది. ఎలా చేయించుకుంటుందో ఆ తల్లి.
చేస్తున్నారా? ముహూర్తం దాటిపోతోంది, ఊరేగింపు ప్రారంభం కావాలి. రక్తం చిందిన హస్తంతో లాగడం అపచారం. రథాన్ని ఇంకెవరైనా లాగాలి. అలవాటున్న పాదఘట్టం వారిని పిలవండి. సమయం దాటిపోతోంది, పాదఘట్టం వాళ్ళు రావాలి. అక్కడ రద్దీలో ఏదో గీసుకొని ఉండి ఉంటుంది బావా. నా కోసం వేటాడుతున్నట్టుగా ఉన్న ఆ కళ్ళని నేను చూశాను. ధర్మస్థలిలో అణు అణువు వెతకండి, వాడిని నేను చూడాలి. వాడికి ఏం కావాలో నాకు తెలియాలి. ఎవరు కనపడలేదు. బాగా చేసావు, ఇది ఉంచు. అక్కర్లేదు, తీసుకో. డబ్బులు వద్దంటావేంటి? చిన్న పనేగా. పడిపోయిన నన్ను మళ్ళీ నిలబెట్టావు, తీసుకో. నిలబెట్టింది ఫోటోనే కదా. వెనక చూపించి మాట్లాడుతున్నావేంటి? ఊరంతా జల్లెడ పట్టాం, అనుమానంగా ఎవడు కనపడలేదు. ఊళ్ళోకి వచ్చిన కొత్త వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాను సార్, కానీ అటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఉన్నాడు,
ఇక్కడ ఎక్కడ ఉన్నావు? వచ్చిన పని ఏమైంది ఆచార్య? వాడు ఇంకా ఈ ప్రాంతానికి రాలేదు. వాడి కోసం ఎదురు చూస్తున్నాను. అసలే మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? రేపు రాత్రికి అందరూ జగిత్యాల్లో కలుస్తున్నారు. ఏ మన శివుడు ఉన్నాడుగా, వాళ్ళ అమ్మ ఆఖరి కోరిక ప్రకారం శివుడికి వాళ్ళ మరదలకు పెళ్ళి, నువ్వు వస్తే సంతోషిస్తానని చెప్పమన్నాడు. ఓ ఇలా కలుసుకున్నా చాలా సంతోషం. ఏయ్ పెళ్ళి కొడక, ఏదో అమ్మ కోసం అన్నా. అంటే అమ్మాయి కోసం కదా, మరి నేను కట్టేసి నాతో పాటు తీసుకెళ్ళిపోనా? నువ్వు అమ్మని బాగా చూసుకో. పోరా అన్న, ముహూర్తం పొద్దున్నే అన్న, కాస్త కళ్ళు తీసుకుందిగా అండి. ఓకే.
అనుమానమే నిజంలా ఉంది. ఓబులుగాడు ఊరొదిలి పారిపోవడం, గురుకులంలో పిల్లకాయలు బుద్ధిగా చదువుకోవడం చూస్తుంటే ఊళ్ళోకి ఎవడో వచ్చి ఏదో చేస్తున్నట్టు అనిపిస్తోంది. రాథోడ్ సార్, మీరా? రండి రండి. ధర్మస్థలిని నీ చేతుల్లోకి తీసుకున్నావు, కానీ ధర్మస్థలిలో చిన్న చిన్న తప్పులు చేస్తూ చిల్లర దోచుకుంటున్నావు బసవా. నువ్వంటే ఈ ప్రాంతంలో అందరికీ భయం ఉంది, కానీ నువ్వు రాజకీయంగా ఇంకా పైకి రావాలంటే ఇది సరిపోదు బసవా. ధర్మస్థలికి ఇంతకు ముందు నా తమ్ముణ్ణి పంపినప్పుడు నేననుకున్నది జరగలేదు, కానీ సంతోషం ఏంటంటే కనీసం నువ్వనుకున్నది జరిగింది. ఇప్పుడు నీ ద్వారా నాకు కావాల్సింది కూడా జరగాలి. దూరంగా కనిపిస్తున్న ఆ సిద్ధవనం అడవి నాకు కావాలి. వేరే అడవుల్లో ఉండే ఆదివాసీల్ని తొక్కేసి మరీ ఆక్రమించుకున్నాను, కానీ ఈ అడవిలో ఉండే పాదఘట్టం వాళ్ళని చుట్టుపక్క జనాలు దేవుళ్ళలాగా కొలుస్తారు. వాళ్ళనంత తేలిగ్గా ఏమీ చేయలేను. వాళ్లతోనే ఏదో ఒక తప్పు చేయించి ఇక్కడి జనంతోనే కొట్టించి పంపించాలి. రోజు పిల్లలు తీసుకున్న ఆయుర్వేద మందులో విషం కలిసింది. 24 గంటలు దాటితే గాని మిగిలిన పిల్లలు క్షేమంగా బయటపడతారో లేదో చెప్పలేము. కానీ అంత అనుభవం ఉన్న పాదఘట్టం ఇలాంటి తప్పు మంది ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది. తెలియక చేసిన పొరపాటు కాదు ఇది, అన్ని తెలిసే చేస్తారా? పాదఘట్టం వాళ్ళు పసిపిల్లలకి ఇలా చేస్తారా? అపశుభం తెలియని పసలు జల్లుకు వచ్చారంటే అనురాను ఎలాంటి పనులు చేస్తారో, ఎందరి ప్రాణాలు తీస్తారో తప్పని చెప్తాం. అవసరమైతే వాళ్ళ మక్కలే రగదీద్దాం. ఎంతమంది పిల్లల ప్రాణాలు తీయడానికి ఈ విషయాన్ని తయారు చేస్తున్నారా? పసి పిల్లల జోడికి రావడానికి మీకు చేతులలో వచ్చాయరా? చూస్తారంట. అందరికి ఇచ్చే మందేనయ్యా, కానీ ఈసారి విషమైంది అంటున్నారు.
తప్పులు చేయటం మానేశానయ్యా. బాధగట్టముండగా ఆ పాపకేం అవుదయ్యా. కానీ బాధగట్టడానికి ఏమన్నా ఉద్యోగం భయం. నీవు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు ఎదురుపడితే భక్తితో రెండు చేతులు ఎత్తి మొక్కుతాం అయ్యా. కానీ అట్టాంటి వాళ్ళ ఉనికి ప్రమాదం వచ్చింది. ఊళ్ళోకి ఎవరెవరో కొత్త మనుషులు వచ్చారు. ఆయుర్వేద మందులో వాళ్లే విషం కలిపారు. స్వామి, పాదగట్ట మీదేదో కుట్ర జరుగుతుంది. ఈ ఒక్క రేత్రి దాటితే ప్రాణాలకేం ప్రమాదం లేదు. కానీ మనం ఇంకొక రేత్రి ఇక్కడ ఉంటే పాదగట్టంలో అన్ని ప్రాణాలకి ప్రమాదం. అందరం బతికి పట్ట కట్టాలంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? పాదగట్టం విడిచి వెళ్ళిపోవాలా? తరతరాలుగా మనం ఇక్కడ ఎందుకు ఉంటున్నామో ఎవరికోసం ఉంటున్నామో తెలియదు, కానీ వచ్చే తరమైనా ప్రాణాలతో మిగలాలంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే శ్రేయస్కరం. మనం ఎందుకుంటున్నామో మనకు తెలియకపోవచ్చు, కానీ మన నాయకుడు వేదకి అంతా ఎరుకే. ఆయన లేచే వరకు మనం ఆవేశపడకుండా వేచి చూద్దాం. వందల ఏళ్లుగా వేచి చూసింది చాలు. ఇంకా ఇక్కడే ఉంటే పాదఘట్టం శవాల కొట్టగా మారిపోతుంది. జరిగింది చాలు. పాదఘట్టాన్ని త్వరగా వీడితేనే మన వేదన్న ప్రాణాన్ని కాపాడుకుంటాం. వచ్చే వారం మంచి ముహూర్తం పెట్టిస్తాను. పని మొదలెట్టచ్చు. బావా, ఉంటాను సార్. ఆయుర్వేద మందులో విషం కలిపిన ఐదుగురు మనుషులు స్టేషన్లో లొంగిపోయారు. ఊరు బయట పాడుబడ్డ బంగ్లాలో ఉంటే నిన్న వీడు అక్కడ అనుమానంగా తచ్చట్లాడుతూ కనపడ్డాడు. వీడేనేమో అన్ని చేస్తోందని అనుమానం. నువ్వరా ఇవన్నీ చేసింది? నా దగ్గర కుక్కలప్పుడుండే వాడివి కదరా. నీ బా అమ్మ దగ్గర లేకపోతే లేకపోయింది, కానీ నీకన్నా ఉండాలిగా. ఇవన్నీ నేను చేశానంటే నువ్వెట్టా నమ్మావు? ఓబులుగాడి రెండు కాళ్ళు ఇరిసేసినోడు, చాతర్లు నీ చెయ్యి మీద గాటెట్టినోడు, ఇయాల విషం కలిపిన వాళ్ళ మెక్కలు ఎదగదీసినోడు ఒక్కడే అన్న ఎవర్రా? ఎవర్రా? ఊళ్ళోకి ఒక అడ్డంగి వచ్చాడు. పడమట బజార్లో దిగాడు. పల్లో మంచి చెయ్యి తిరిగినోడని చూతారు, కాని అమ్మతోడే చూతున్నా. ఆడి చెయ్యి మన మీద పడిందంటే అమ్మూరు కనపడుద్ది. ఇప్పటికి చాలా మందికి కనిపించింది, తర్వాత మీకే. ఎనిమిది వందల సంవత్సరాల నుంచి సిద్ధవనంతో పెనవేసుకుపోయిన ఈ పాదఘట్టాన్ని
ఈ అడవిని వదిలి వెళ్ళిపోతారా? మీకోసం వెలిసిన ఘట్టమని, మీరు సృష్టించుకున్న ధర్మస్థల్ని వదిలి వెళ్ళిపోవటం తప్పు కదా పెద్దాయన? కొద్ది దినాల క్రితం ఎవరో అన్నట్టు ఘట్టం ఇంకా ఇడ ఉందా అన్న సందేహం. ఇక ధర్మస్థలి అంటావా? స్థలమే ఉంది బాబు, ధర్మం ఏనాడో చచ్చిపోయింది. పాదఘట్టం, ధర్మస్థలి, జీవధార, వీటితో మాకిక రుణం తీరిపోయిందేవో. నీరు లేనిదే నది అవ్వదు, మీ నీడ తాకందే ధర్మస్థలి ఉండదు. అది గతం. ఒకప్పుడు ఘట్టమ్మ ముందు దీపాల్లా వెలిగేవాళ్ళం, ఇప్పుడు ఆ దీపాల చుట్టూ తిరిగి పురుగుల్లా చూస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ఇక్కడ జీవానికి కారణమైన ఈ జీవధార సాక్షిగా చెప్తున్నాను, మీలా ప్రాణం పోసే శక్తి నాకు లేకపోయినా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా వేయగలను. నన్ను నమ్మి పాదఘట్టానికి తిరిగి వెళ్ళిపోండి, బయలుదేరండి. అన్న చెప్పాడంటే అదే జరుగుద్ది. వెనక్కి పోదామయ్యా. నువ్వు ఈ ప్రాంతానికి కొత్తనుకుంటా. అక్కడ ఒక రాక్షసుడున్నాడు, వాడు చేసే పాపాలకి ఘట్టమ్మ కూడా చూస్తూ ఊరుకుంది అంటే ఆలోచించు బాబు. ఆ రాక్షసులు రానే వస్తున్నారు, పోదాం పదండి. వాళ్ళు వచ్చేది నా కోసం, వాళ్ళతో పోరుకి సిద్ధమయ్యే వచ్చాను. ఏదైనా నువ్వు అనేది ఆడుతూ యుద్ధమా? నువ్వు ఎవరో యాడ్నుంచి వచ్చినావో వాడు గురించి తెలియదు అనుకుంటా. మా మాటనే మాతో వచ్చాయి. మాతో వచ్చేయండి అయ్యా. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారయ్యా. మేమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామయ్యా. మీరు సరే, ఆచార్య అని ఒకటి వచ్చాడంట, ఎక్కడా ఎక్కడరా ఎక్కడా? తో పట్టి తీసుకెళ్తావయ్యా. యుద్ధం గెలవాలంటే ఒక అడుగు ముందుకు వెయ్యాలి, కానీ నేను యుద్ధం గెలవాలంటే మీరు ఒక్కొక్క అడుగు వెనక్కి వెయ్యాలి, తిరిగి పాదఘట్టం చేరాలి. మమ్మల్ని చూడగానే వాళ్ళ కళ్ళలో భయం చూశావా? దాని ముందు నువ్విచ్చే ధైర్యం నిలబడదు. వాళ్ళ అడుగు వెనక్కి వెళ్ళదు. రా.
కామ్రేడ్. కామ్రేడ్ ఆచార్య. బసవతో పెట్టుకుని బతకగలవనుకుంటున్నావా? బసవని బతకనివ్వకూడదు అనుకుంటున్నాను. నా ధర్మస్థలికి వచ్చి నా ముందు నిలబడి ఏంట్రా నీ ధైర్యం? ఇరవై ఏళ్ళు అంతకన్నా పై మాట. రోజు దట్టమైన అడవుల్లో చుట్టూ క్రూర మృగాలు, నా కోసం వేటాడే వందలాది మంది పోలీసులు, ఏ ఒక్కటి నన్ను తాకలేదంటే నా దగ్గర ధైర్యం తప్ప ఇంకేముంటుంది చెప్పు. గుంపులో ఎవరూ చూడకుండా చేతి మీద రెండు గాట్లు పెట్టి ఏదో చేసేసాననుకుంటున్నావా? నేను వచ్చానని చెప్పాలనుకున్నా, కానీ చేయటం మొదలు పెడితే ఆ కత్తి చేతి మీద కాదు ఛాతి మీద మూడు అంగుళాలు లోపలికి దిగుద్ది. ఎందుకొచ్చావు ఇక్కడికి? ఏం కావాలి? పాదఘట్టం కనుసైలతో నిత్యం ధర్మంతో నడిచే పూర్వధర్మస్థలి. అసలు పాదఘట్టం ఉండాలి కదా. ఎవడో వచ్చి ఏదో అడిగితే పాదఘట్టం మీద చేయి వేయగలననే అనుకుంటున్నావా? ధర్మస్థలి నుంచి పాదఘట్టానికి వెళ్ళాలంటే జీవధార ఒక్కటే దాటితే సరిపోదు, ఈ ఆచార్యుని కూడా దాటాలి. ఆ పాదఘట్టంకి నీకు ఏంట్రా సంబంధం? పాదఘట్టంకి ఏదన్నా ఇదే నీకండి. దివ్య వనమొక వైపు, తీర్థ జలమొక వైపు, నడుమ పాదఘట్టం. దివ్య వనమొక వైపు, తీర్థ జలమొక వైపు, నడుమ పాదఘట్టం. అణువణువు ఈ మన్ను, అణువణువు ఈ మన్ను, అమ్మ దయగల దన్ను, అమ్మ దయగల దన్ను, కాచునట నిన్ను నన్ను కట్టె తుద వరకు, కాచునట నిన్ను నన్ను ఈ కట్టె తుద వరకు. సహనా భవతు శాంతి, సహనౌ భునక్తు.
ఇదిగో అమ్మవారి మెళ్ళలో హారం కనిపించట్లేదు. చేసిన పని తప్పని తెలుసుకోకుండా ధర్మస్థలి ఎక్కడ దాటెళ్ళిపోతారు అన్న భయం. కొద్ది రోజులు ఇక్కడే ఉండి ధర్మం తెలుసుకుని వెళ్తారు గాని. రండి. చిన్న దొంగతనం చేశారంట కదా, దానికి అంత కసిగా వెంటపడ్డావా? చేసిన పని ధర్మం కాదని చెప్తామని ధర్మస్థలిలో ఇంకా పెద్ద పెద్ద తప్పులు జరిగి ధర్మమే పోయి అధర్మస్థలి అయిపోతే ఇంకా ఎలా ఉంటావు? ధర్మస్థలికి ఏం కాదు సిద్ధ, ఏం కాదు. నిజమే, వాడు ఉండగా ధర్మస్థలికి ఏం కాదు, నువ్వు ఏం కాలేవు. ఏం లేదు సిద్ధ, నీలాంబరి వ్యవహారం కంగారు పుట్టిస్తుందయ్యా. అదేంటి గురుగారు, ఆవిడకేంటి? మన గురుకులంలో అద్భుతమైన సంగీత కళాకారిణి ఆవిడే కదా. సంగీతమే కాదు, ఇంకా దానికి చాలా కళలున్నాయి. శృతి తప్పుతుంది పాపారావు. మతే గతి తప్పినప్పుడు శృతి తప్పదా నీలాంబరి? ఓ, నేనంటే అంత ఇష్టమా పాపి?
సంగీతానికి ఎలాంటి నొప్పినైనా ఎలాంటి జబ్బునైనా నయం చేసే శక్తి ఉంది తెలుసా? ఒక్కరికైనా నీ సంగీతంతో నయం చేస్తే నా మనసులో నీకో స్థానం దక్కుతుంది. రోజు రోజుకి దాని అలా పెరిగిపోతుంది. పోటుకో పంచాయతీ తీసుకొస్తుంది కొంప మీదకి. మంచి పిల్లండి, తెలివైన పిల్ల, మెల్లగా చెప్తే నేర్చేసుకుంటది. ఒకే ఏడు వాళ్ళు కలిసి చదువుకున్నారు, కాస్త నువ్వే దాని కుదురు నేర్పాలనైనా. ఇంకా నాకు వదిలేసేయండి, పొద్దునే వచ్చి ధ్యానం సూర్య నమస్కారాలు నేర్పించేస్తా, మొత్తం సర్దుకుంటుంది. శుభం. నమస్కారం. నీలాంబరి, నీలాంబరి, చాలా నేర్పుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా నేర్చుకోమని చెప్పాడు మావయ్య. నువ్వేమో నాకు తప్ప అందరికీ నేర్పుతున్నావు. దా నాకు కూడా ఏదో ఒకటి నేర్పు. అన్నిట్లో ఆరితేరిన దానివి, నేను నీకు పెద్దగా ఏం నేర్పుతాను? అంటే అన్నీ తెలిసిన దానివి, నా దగ్గర నుంచి ఏం నేర్చుకుంటావని. దా మంచి పట్లు నేర్పు రా. సరే మరి, మేం గోశాల దగ్గర ఉంటాం, నువ్వు ఒకే రోజు మొత్తం నేర్పించేయకుండా ఒక రెండు మూడు మంచి పట్లు నేర్పించి వచ్చాయి అండ్రా. వస్తున్నాను నీదరి నీలాంబరి.
వలపు నగరి నీలాంబరి. రాథోడని ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నారు, ఆయన తమ్ముడితను. కూర్చోండి కూర్చోండి. ధర్మస్థలిలో ఒక వ్యాపారం కోసం నన్ను కలవాలంటే పాదఘట్టం వారే ఇక్కడ అందరికీ పెద్ద దిక్కని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పాను. చెప్పండి. ధర్మస్థలి చాలా పేరున్న టౌన్, కానీ దాని పేరు వైభవం వేరే స్థాయికి చేరాలంటే మాలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది. టెంపుల్ టౌన్ కాబట్టి రోజు వచ్చే భక్తులతో కొంచెం ఆదాయం వస్తుంది. ఇక్కడ అందరికీ అదే జీవనోపాధి. కానీ టెంపుల్ టౌన్ ఇండస్ట్రియల్ టౌన్ చేస్తే మీ అందరి జీవితాలు మారిపోతాయి. ఇక్కడున్న అందరి జీవితాలు సంతోషంగానే ఉన్నాయి. అంత పెద్ద మార్పు అవసరం లేదు. ఇది చాలు అనుకుంటే జీవితాలు అలాగే ఉంటాయి. ఆశలు ఆశయాలు ఉంటే రోజు రోజుకి పైకెదుగుతారు. ఎవరెదుగుతారు? మీరు ఇంకా ఇంకా ఎదగాలంటే వేరే చోటుకు వెళ్ళొచ్చు. అడవిలో ఉండే కొండ జాతి మనుషులు మీరు. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? ధర్మం ధర్మం తెలిసిన పాదఘట్టం చెప్పిందే ఇక్కడ వేదం. కుర్రోడివి కోరికలుంటాయి. అడవిలో ఉండే ఈ పాదఘట్టం వాళ్ళు చెప్పింది వింటే ఎలా? దివ్య వనం ఒక వైపు, తీర్థ జలం ఒక వైపు, నడుమ పాదఘట్టం. అను అనువు ఈ మన్ను అమ్మ దయగల ధన్ను, కాచునట నిన్ను నన్ను కట్టె తుద వరకు. అమ్మవారి ఆశీస్సులున్న పాదఘట్టం వారిని నమ్ముకుంటే మనం పదిలం. మీకు అర్థమైతే ఇక బయలుదేరచ్చు.
ఎంతో ఆశతో చాలా దూరం నుంచి ఇక్కడికొచ్చారు. నేను కూడా ఎన్నో ఆశలతో ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడున్నాను. ధర్మం ధర్మం అని మడికట్టుకుని కూర్చునే మా ఊళ్ళో తులసి వనంలో గంజాయి మొక్కలాంటోడిని నేను. మీకు నేను, నాకు మీరు తోడుగా ఉంటే తులసి మొక్కలన్నీ పీకేయచ్చు. ఏం కావాలి నీకు? ధర్మస్థలి, శక్తివంతమైన మోరున్న ధర్మస్థలికి నేను అయ్యూర్ని కావాల. ఈ ప్రాంతమంతా నా కనుసైగల్లో ఉండాల. అప్పుడు మా అండతో మీరు అనుకుంది ఇక్కడ జరుగుతుంది. మీరనుకున్న పనికి ఒక పునాది వేసి చూడండి. తెల్లారేసరికి ధర్మస్థలిలో ఏదో జరుగుతనుకుంటే ఇంకేదో జరిగింది. కాకపోతే మనోళ్ళు ప్రాణాలతోనే ఉన్నారు. అలాంటి టౌన్లో ఎవడికి రా అంత ధైర్యం? మీకన్నీ అర్థమయ్యేలా చెప్పామనుకున్నాం. కొందరికి వెంటనే వంట పట్టదని మాకు తెలుసు. మీకు అర్థమయ్యే వరకు చెప్పటం మా ధర్మం. ఇక్కడ అందరూ సౌమ్యులు. పూజలు పునస్కారాలు చేసుకుంటూ కష్టాలు వచ్చినప్పుడు అమ్మోరు తల్లి మీద భారం వేసి బిక్కుబిక్కుమని ఉంటామేమో అని పొరపడి ఉండొచ్చు. ఆపదొస్తే అది చేయించడానికి ఆ అమ్మోర్తల్లే మాలు ఆవాహించి ముందుకు పంపుద్ది. మాలో ఉన్న అమ్మవారికి ఎదురావటం ప్రమాదమని మీ మనుషులకి మీకు అర్థమైందని ఆశిస్తూ ఏం సమయం ఎలా వచ్చారు? ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. అమ్మవారి ప్రసాదం. మా నీలాంబరి సిద్ధ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. నాకు ఈ మధ్యనే తెలిసింది. పాదఘట్టంలో పుట్టకపోయినా అతన్ని మీరే పెంచి పెద్దదిక్కయ్యారు. వాళ్ళ పెళ్లి విషయం మీతో మాట్లాడదామని. పెంచింది పాదఘట్టమే అయినా అతని మనుషులు వేరే ఉన్నారు. కొన్నేళ్ల క్రితం సిద్ధవనంలో వదిలేసి వెళ్ళారు. ఏదైనా ఒకరోజు వాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. తన మీద అన్ని ఆశలు పెంచుకోవడం మంచిది కాదు. వీలు చూసుకుని నీలాంబరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. గుడున్న ఊరవడం వల్ల ఈ ఊళ్ళో ప్రతోడు మడికట్టుకుని కూర్చున్నాడు. ఇక్కడి మనుషులు మామూలు మనుషులుగా మారాలి. టెంపుల్ కూలిపోతే మామూలు టౌన్ మాత్రమే మిగులుద్ది. గుడి కూల్చేయడమా? పాతకాలం గుడి, వర్షాలు కూడా బాగా పడుతున్నాయి.
వర్షాలకి పాత గుడులు బడులు కూలిపోతాయి కదా. ఊళ్ళో వాళ్ళ పిల్లలందరినీ నువ్వే ఆడిస్తావు. నువ్వు పెళ్లి చేసుకునేది ఎప్పుడు, నీ పిల్లల్ని మేము ఆడించేది ఎప్పుడు? అలాగే అదన్నా, నేను హుషారిగా రమ్మా. సిద్ధ, పట్టణం నుంచి వచ్చిన వాళ్ళు గుడిని కూల్చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళ కడ్డు పడినందుకు నన్ను ఇలా చేశారు. గుడి కట్టే ముందు వీడిని కూల్చేస్తారు. తెల్లవారితే ఈ ఊళ్ళో మొక్కడానికి మనం తప్ప ఈ గుడి ఉండకూడదు. ఆపడానికి ఆ సిద్ధగాని వస్తే ఈ గుడితో పాటు వాడు నేలమట్టం అవ్వాలి.
క్షేమంగానే నీ మనుషుల దగ్గర ఉన్నావు. నువ్వు మా నాయకుడు శంకరన్న బిడ్డవి. పసిబిడ్డగా నువ్వు మాతో ఈ అడవుల్లో తిరగటం ప్రమాదకరమని సిద్ధవనం దగ్గర ఉన్న పాదఘట్టంలో పెరిగేలా చేశాడు ఆచార్య. నీ కంట పడకపోయినా ఎప్పటికప్పుడు నీ యోగక్షేమాలు తెలుసుకుంటూ నీ ఎదుగుదలు చూసి సొంత బిడ్డలా మురిసిపోయేవాడు. అక్కడ క్షేమంగా సంతోషంగా ఉన్న నీకు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఎలా ఎదురుపడాలని ఆలోచించేవాడు. నిన్ను కాపాడటానికే ఉన్నాడేమో, ఆపదలో ఉన్న నీ దగ్గరకు సరైన సమయానికి వచ్చి ఇక్కడ తీసుకొచ్చాడు. శంకరన్న కోరిక మేరకు సరైన సమయం చూసి నేను దళంలోకి ఆహ్వానించి ఉద్యమ స్ఫూర్తి నింపాలనుకున్నా. నీ రక్తంలోనే ఉందేమో, ఇక్కడికి వచ్చే ముందే అన్యాయంతో పోరాటం మొదలుపెట్టావు. నా బిడ్డ ఉద్యమంలోకి రావాలన్న మా శంకరన్న కోరిక నెరవేరే రోజు వచ్చింది. దళంలోకి స్వాగతం కామ్రేడ్, స్వాగతం.
ఆచార్య పాయింట్ బ్లాంక్లో దొరికాడు. వీళ్ళ కాపాడలేవు, వెళ్తే అందరూ ప్రమాదంలో పడతాం. మీ దళమంతా ఎక్కడెక్కడ ఉన్నారని తెలుసు, బయటికి రమ్మని చెప్పు, బయటికి రమ్మని చెప్పు. దళంలో కొత్తగా చేరావు కాబట్టి నువ్వు కొన్ని తెలుసుకోవాలి. ఈ పోరాటంలో కొందరి ప్రాణాలు పోవటం సహజం. సున్నితంగా తీసుకొని ఆవేశంతో ప్రవర్తించడం మన సిద్ధాంతం కాదు కామ్రేడ్. ఆవేశం కాదు, ఎదుటి ప్రాణాలు ఆపదలో ఉంటే మన ప్రాణాల్లో పణంగా పెట్టేయినా కాపాడాలనేదే నాకు తెలిసిన ధర్మం కామ్రేడ్. తమ సమాజ స్థాపన కోసం మనం చేసే ఈ పోరాటంలో ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమవ్వాలి కామ్రేడ్స్. లాల్ సలాం, లాల్ సలాం. తన్నాలన్న అంతా అయిపోయిందన్న. పచ్చని అడవి తల్లి నాభాసు పాలు చేసి మమ్మల్ని అందరినీ ఇలా రోగాలు పట్టు పడేశారన్న. అడవిలో ఏదో ఖరీదైన ఖనిజ ఉందని తవ్వకాలు మొదలు పెట్టారు. నేల నీరు కలుషితం అయిపోయి చాలా మంది చనిపోయారన్న. ఆపుదామని ఎంత ప్రయత్నం చేసినా కొంతమందిని దారుణంగా నరికి చంపేశారు బాబు. అడవి బిడ్డను లోనికి లాక్కెళ్ళి హింసించి పనులు చేస్తున్నారు బాబు.
రాజేంద్ర, అడవిలోకి ఆచార్య దళం వచ్చిందంట. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సెక్యూరిటీ వాళ్ళు ఇంకా రాలేదేంటి? వచ్చారు వచ్చారు. బద్ధకంగా ఉందమ్మా, ఇల్లు టీ తీసురా పో. నిదానంగా వచ్చింది కాక డ్యూటీ చేయకుండా ఏంద్ర ఎక్క చెక్కలో రాత్రి తాగిన మందు దిగలేదా? ఏంటి అలా మడుడు వీడి? ఆచార్య గారు, ఐ మీన్ సారీ ప్రసాద్ గారు, నేను మాట్లాడుతున్నప్పుడు చంపేయడం ఏంటండి? అరే తాగొచ్చావా అన్నాడు, నేను చాలా హర్ట్ అయ్యాను రామ్ గారు. నేను మాట్లాడుతున్నాగండి, మాట్లాడండి, మాట్లాడండి. ఏంటి అలా పనిచేశాడు? పొద్దున బీపీడబ్ల్యూ డిస్కౌంట్ మర్చిపోయి మీ వాడిని ఏంటండి మాట్లాడుతా చెప్పి ఏంటండి ఈ గుండెగాడు మధ్య మధ్యలో వస్తాడు. మీరు కొంచెం కొంచెం కంట్రోల్ ఉండండి. ఏమండి జరిగింది జరిగిపోయింది, ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, మేము వెళ్ళి మా డ్యూటీ మేము చేసుకుంటాం. జై హింద్. రండి సార్. చూస్తానేంట్రా, పట్టండి. రాజేంద్ర, రాజేంద్ర, రాజేంద్ర మేస్త్రీ, ఎందుకయ్యా వృధా ప్రయత్నం? ఈ పడియే పోయి ఉంటాడు, టిప్పర్లేస్ పంపించేసాయి, దరిద్రం వదిలిపోద్ది. ప్రసాద్ గారు, ఏంటండి ఆఫీసం మళ్ళీ వేస్తారు? ఆ కళ్ళు నన్ను అదోలా చూస్తున్నాయి రామ్ గారు. ప్రసాద్ గారు ఇటు రండి, నేను మాట్లాడతాను. ఏంటి రామ్ గారు ఈ ఆవేశం? అదేంటి ప్రసాద్ గారు మీద మీదకి వస్తాడు. అరే మాట్లాడాలి ఇలా. ప్రసాద్ గారు ఏంటండి ఏటలు? రండి, నేను కావాలని పొడవలా వాడు వచ్చి కూర్చుంటే డిస్కుంటే సరిపోదు కదా. సారీ అమ్మా, సారీ సారీ. ఓకే అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళేనా సార్? సార్ పొద్దున్న మేము డ్యూటీకి వస్తుంటే నక్సల్స్ మమ్మల్ని కట్టేసి మా యూనిఫామ్ తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఆచార్య దళం అనుకుంటా సార్.
జగ్దల్పూర్ అడవుల్లో మన మైన్కి నక్సల్స్ వచ్చి మన వాళ్ళని చంపేసి ఆదివాసీ పిల్లల్ని తీసుకెళ్ళిపోయారంట. ఆ అడవే కాదు, మనం ఇంకా ఏ అడవిలో అడుగు పెట్టినా అందరినీ నరికేస్తామని చెప్పారంట. ఈ విషయం బయటికెళ్లేలోపు అందరినీ ఆ అడవిలోనే పాతేయాలి. ఆ అడవి నాకు ఎలాగైనా తిరిగి కావాలి కిల్లా. అలా కాదురా, ఇది ఇది ఇక్కడ పెట్టు. అంతే, అడవిలో మైనింగ్ ఆపటం వల్ల అట్నుంచి ఏదో ఒక రియాక్షన్ ఉండొచ్చు. కొన్ని రోజులు మనం జాగ్రత్తగా ఉండాలి ఆచార్య. నిన్న తీసుకొచ్చిన పిల్లల దగ్గర మైనింగ్ వాళ్ళ మ్యాప్ ఒకటి దొరికింది ఆచార్య. ఈ అడవి తర్వాత వాళ్ళు చేయబోయే మైనింగ్ సిద్ధవనంలో, మా పాదఘట్టం ఉన్న సిద్ధవనంలో. మైనింగ్ వల్ల జరిగే నష్టం ఈ అడవిలో నేను కళ్ళారా చూశాను. అలాంటి నష్టం మా పాదఘట్టానికి జరుగుతుందనే ఊహే భయంగా ఉంది ఆచార్య. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి రుణపడి ఉండాలంటారు. నన్ను పెంచిన బాధగట్టానికి అంతకన్నా ఎక్కువే రుణపడి ఉన్నాను ఆచార్య. ఆపదలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి క్షణం నువ్వు చేసే పోరాటమే నాకు స్ఫూర్తి. అదే స్ఫూర్తితో తిరిగి వెళ్ళి
నా వాళ్ళకి అండగా ఉంటాను ఆచార్య. పసికందుగా చూశాను, పరిణితి చెందిన అసలైన కామ్రేడ్ని ఇప్పుడు చూస్తున్నాను. అలాగే వెంటనే బయలుదేరు. సూర్య అన్న, అడవి దాటే వరకు తన వెంటే ఉండండి. అలాగే బయలుదేరు కామ్రేడ్. లాల్ సలాం. లాల్ సలాం. ఆచార్య వాళ్ళు దళం నిన్న రాత్రి కొట్టవాకులో ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరినా 15 కిలోమీటర్లకు మించి వెళ్ళలేరు. అంటే ఈ ప్రాంతంలోనే ఉంటారు. వాళ్ళు మనకి ఏ క్షణంలోనే ఎదురుపడచ్చు. ఒక్కడిని కూడా మిగల్చకుండా ఇక్కడే పాటేసి ఈ అడవిని మనం సొంతం చేసుకోవాలి. ఇంకోటి, ఆచార్య గారు కనబడితే మాత్రం బుల్లెట్ స్ట్రైట్గా వాళ్ళలో ఒకటి దిగాలి. అర్థమైందా? సిద్ధ, ముందు ఆచార్య దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పు. అలాగే. వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూద్దామా? వీలైనంత మందిని ముగించి పలకాన్ని పలచన చేద్దాం. Thank you.
సిద్ధ పాదఘటం పదిలంగా ఉండాలన్న సిద్ధ ఆఖరి కోరికని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సిద్ధవనంలో అక్కనిచ్చం బయట పడితే ఈ ప్రాంతంలో ఉండే జీవరాశి మనుగడికే ముప్పని ప్రతి తరం పాదఘట్టం నాయకుడికి మాత్రమే తెలిసిన సత్యం. దానికోసం మేమంతా ఇక్కడే ఉండే ఈ అడవికి కావలి కాయటం మాకు తెలిసిన ధర్మం. ప్రాణం పోయినా ధర్మాన్ని తప్పమయ్యా. ఇప్పటిదాకా చేసిన ఘనుల తవ్వకాలోకి ఎత్తైతే ఈ ఒక్క అడవి ఒక ఎత్తుబాసవా. ఇందులో దొరికే ఖనిజం వెలకట్టలేనిది. తెలిసి చేశారో తెలియక చేశారో ఇంత విలువైన అడవిని ఆయుర్వేద అడవిగా చేశారు. ఆ అడవి నాకు దక్కకుండా ఆఫ్టర్ ఆల్ ఒక 100 మంది అడ్డుపడటం సిగ్గుగా ఉంది. ఆ 100 మందిని చంపేస్తా.
12 ఏళ్లకొకసారి అమ్మవారు వెలసిన రోజనే మహాపూజ చేస్తారు పాదగట్టం వాళ్ళు. ఇంకో 3 రోజుల్లో ఉంది ఆ ఉత్సవం. ఆ రోజు ధర్మస్థలిలో ఎవరిని ఇళ్లలో నుంచి బయటికి రాకుండా చూస్తే పాదగట్టం మొత్తం గొర్రెల మందలా ఒక్కచోట దొరుకుతారు. మొత్తాన్ని సాఫీగా లేపేయడానికి నా మనుషులు కూడా దిగుతారు. కానీ ఇదంతా జరగాలంటే ఒక్క ఆచార్య నాపగలగాలి. అడవిలో చాటుగా ఉండాల్సిన వాడు ఇలా సమాజంలోకి వస్తే పోలీసులు ఎందుకు ఊరుకుంటారు బసవా? సిద్ధవనాన్ని, మన ప్రాంత జీవనానికి కారణమైన జీవధార నదీ జలాన్ని పదిలంగా కాపాడుకోవడం మన ధర్మం. మన ఈ ధర్మానికి మొక్కవోని ధైర్యాన్ని ప్రసాదించమని ఆ ఘట్టమ్మకి నిష్ఠతో మహాపూజ చేసి వేడుకుందాం. ఏం జరుగుతుందో తెలిసే లోపే అందరూ అయిపోవాలి. ఆడోళ్ళు పిల్లలతో సహా ఎవ్వరూ మిగలకూడదు. కిల్లా వండి ఇక్కడ త్వరగా అవ్వాలంటే ఈ కల్టన్ ఫాస్ట్.
కమ్రేడ్.